బహిష్కరణ నా అవమానం కాదు ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానం నేను సిగ్గుపడేదానికన్నా రాజ్యం సిగ్గుపడాల్సింది ఎక్కువ ఉంది కాబట్టి నేను రాజ్యమే భయపడే తోపుని రాజ్యమే తప్పు చేసే స్థితికి తీసుకువచ్చిన వాడిని దేశంలోనే ప్రప్రథమంగా బహిష్కరణకు గురైన నాన్ క్రిమినల్ని నేను చరిత్రని బహిష్కరణ నా అవమానం కాదు ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానం నేను సిగ్గుపడేదానికన్నా రాజ్యం సిగ్గుపడాల్సింది ఎక్కువ ఉంది కాబట్టి నేను రాజ్యమే భయపడే తోపుని రాజ్యమే తప్పు చేసే స్థితికి తీసుకువచ్చిన వాడిని దేశంలోనే ప్రప్రథమంగా బహిష్కరణకు గురైన నాన్ క్రిమినల్ని నేను చరిత్రని